కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను మొత్తం కూడా బ్యాంకుల్ని లూటీ చేసేటువంటి విధంగా ఒకవైపు కార్పొరేట్ శక్తులు, మరొకవైపు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి యజమానులు ఏదో పేరుతోటి వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టి వాళ్ళంతా కూడా విదేశాల్లో భోగభాగ్యాలు అనుభవించడం అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి సహకారంతో, వాళ్ళ అండదండలతోటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజల సంపదని, డబ్బును మొత్తం కూడా లూటీ చేయటానికి వాళ్ళు ముందుకు వచ్చి లూటీ చేయటం అనేది జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ పార్టీకి అన్ని విధాలుగా సహకరించేటువంటి కార్పొరేట్ శక్తులు తమ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని మొత్తం కూడా లూటీ చేయటం అనేది జరుగుతుంది. 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వాళ్ళు బ్యాంకులకు తిరిగి చెల్లించకుండా వాళ్ళు చలామణి అవుతూ ఉన్నారు. కేంద్రంలో మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా కూడా వాళ్ళు చలామణి అవుతూ ఉంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కానీ రికవరీ కానీ లేదు. ఇంత జరుగుతున్నా కూడా ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోడీ గారు ఏ రకంగా కూడా ఆయన మాట్లాడకుండా, నోరిప్పకుండా ఆయన మౌనంగా ఉండటం అని అంటే వీళ్ళందరికీ ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా సపోర్ట్ చేయటం తప్ప ఇంకోటి కాదనేది అర్థమవుతూ ఉంది. నోట్ల రద్దు పేరుతోటి ప్రజల దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా బ్యాంకుల్లో జమ చేయించాడు. ప్రజల దగ్గర ఉన్న డబ్బు మొత్తం బ్యాంకుల్లో జమ అవుతుంటే కార్పొరేట్ శక్తులు, బడా కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఏదో పేరుతోటి వేలు లక్షల కోట్లు రుణాలు తీసుకొని వాళ్ళు ఎగ్గొట్టి ఆ రకంగా ఏంటంటే భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. ప్రజల డబ్బు, ప్రజల కష్టార్జితం, ఈ ప్రజల కష్టార్జితంతో బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం కూడా ఈ రకంగా జలిగల్లాగా బీకొత్తినేటువంటి విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించి పోరాటాలు నడిపించడానికి సిపిఎం పార్టీ ఇవాళ సిద్ధంగా అవటం అనేది జరుగుతూ ఉన్నది. అదే రకంగా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి, ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి వాళ్ళు పోరాటాలు ఏదో పద్ధతులు సాగిస్తున్నారు. మనకు స్పెషల్ ప్యాకేజీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఇస్తా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం అనేక జిల్లాలు, ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ, పరిశ్రమల నిర్మాణానికి కానీ స్పెషల్ ప్యాకేజీ అనేది ఇస్తానని చెప్పినా ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి ఈ విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, దీన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయటం లేదు. ఇప్పటికైనా మరి అందరినీ కలుపుకొని ఆ రకంగా ఏంటంటే ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. గట్టిగా పోట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి మాకు రావాల్సినటువంటిది న్యాయంగా ఇవ్వాలని చెప్పేసి దాని కొరకు మరి ఆ రకంగా పోరాడినప్పుడే వస్తాయి తప్ప బిచ్చం అడిగినట్టుగా అడిగితే వచ్చేటువంటి పరిస్థితులు లేదు. దాన్ని ఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకోవాలని చెప్పేసి, అర్థం చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతూ ఉంది. నాయిన్ నరసింహారెడ్డి గారు, హోమ్ మినిస్టర్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమైనటువంటి రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. గోడలకు సున్నాలు వేసేవాళ్ళు, కూలినాలు పనిచేసుకునేవాళ్ళు డబ్బుల కొరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంత దుర్మార్గంగా మాట్లాడటం అంటే ఇంకో అర్థమే లేదు. మరి నిజమైనటువంటి రైతులా కాదా అనేటువంటిది మీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా పరిశీలించేటువంటి శక్తి లేదా? పోలీస్ శాఖ మీ దగ్గరనే ఉంది కదా, కనీసం అది కూడా తెప్పించుకోవడం చేత కదా? అందుకనే డబ్బుల కొరకు రైతులు కానీ కూలీలు కానీ ఎవరు చనిపోరు. మరి ఇవాళ 100 కోట్లు ఇస్తా అంటే ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు భౌగోళిక తెలంగాణ రావటం ఒకటే కాదు, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలి, బహుజనులంతా కూడా బాగుపడ్డప్పుడే తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఇది జరగాలంటే ఇప్పుడున్నటువంటి పార్టీలు, గతంలో పరిపాలించిన పార్టీలు కాదు, దీనికి కొత్త రాజకీయ
శక్తి అనేటువంటిది బలపడాలి. అందుకనే బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ప్రింట్ అనేటువంటిది అది నిర్మాణంలోకి వచ్చింది. అదొక వేదికగా ఇలా ముందుకు పోవటం అనేది జరుగుతూ ఉంది. సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కష్టజీవులు అనుకునే వాళ్ళు, రైతు కూలీలు అనుకునే వాళ్ళంతా కూడా ఈ ఫ్రంట్ వైపు వచ్చి చెయ్యి చెయ్యి కలిపి తెలంగాణ రాష్ట్రంలో మరి అందరూ ఏకమై దోపిడీ లేనటువంటి ఒక సమాజాన్ని తీసుకురావటానికి, ఆ రకంగా బిఎల్ఎఫ్ని బలపరచడానికి, బిఎల్ఎఫ్ ముందుకు తీసుకెళ్ళటానికి అందరికందరూ సహకరించాలని చెప్పేసి మేము తెలియజేస్తాము.